పదో తరగతి చదివే విద్యార్థి విద్యార్థిని ఆఖరి పరీక్ష పూర్తి కాగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఉంగరాలు కూడా తెచ్చుకున్నారు. పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్ వారి వద్ద ఉంగరాలు గుర్తించి ప్రశ్నించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఇన్విజిలేటర్తో పాటు ఉపాధ్యాయులు కూడా షాక్ అయ్యారు. బాపట్ల జిల్లా షుండూరు మండలం ఎడ్లపల్లి హైస్కూల్లో ఈ సంఘటన జరిగింది. పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం ఆఖరి పరీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఎడ్లపల్లి హైస్కూల్లో ప్రధాన ఇన్విజిలేటర్ తనిఖీలు చేస్తుండగా ఓ విద్యార్థిని జేబులో బంగారు ఉంగరం కనిపించింది. దీంతో ఆయన ఉంగరం జేబులో ఎందుకు పెట్టుకున్నావని అడిగాడు. ఈరోజు పరీక్ష అయిపోగానే మా క్లాస్ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకోసమే ఉంగరాలు మార్చుకునేందుకు ఇద్దరం ఉంగరాలు తెచ్చుకుందామని చెప్పాడు. ఆ బాలుడు చెప్పిన సమాధానంతో నిర్ఘాంతపోయిన ఇన్విజిలేటర్ ఆ బాలుడు చెప్పిన విద్యార్థిని వద్ద కూడా తనిఖీ చేయగా ఆమె వద్ద కూడా ఉంగరం దొరికింది. పరీక్ష సమయం కాబట్టి ఏమి చేసేది లేక ఉపాధ్యాయులు గమ్ముగా ఉన్నారు. అయితే ఇదేదో పెద్ద వివాదం అవుతుందని గ్రహించిన అధ్యాపకులు పరీక్ష ముగిసిన తర్వాత ముందుగా అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించారు. తర్వాత ఒక అరగంట తర్వాత బాలుడిని కూడా వాళ్ళ ఇంటికి పంపించారు.